NUSI రాష్ట్ర అధ్యక్షుడు వెంకట పిలుపు మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో NSUI రాష్ట్ర కోఆర్డినేటర్ సంగీతం శ్రీనాథ్ ఆధ్వర్యంలో విద్యార్థి సమస్యలపై నిరసన తెలిపారు. ఈ సందర్భంగా NSUI నాయకుడు శ్రీనాథ్ మాట్లాడుతూ JNTU ప్రకటించిన పరీక్షా తేదీలు రద్దు చేయాలని విద్యార్థి నాయకులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని విద్యార్థి జీవితాలతో టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ చెలగాటం ఆడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ నాయకులు భానుచందర్ బండారి బాలకుమార్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ రాజు నాయక్ ప్రవీణ్ NSUI రాజన్న సిరిసిల్ల జిల్లా ఉపాధ్యక్షులు వినోద్ పాలోజీ ప్రశాంత్ జనరల్ సెక్రటరీ గంగరాజు సాయి యువజన నాయకులు విద్యార్థి నాయకులు పాల్గొన్నారు. స్పందించే కేటీఆర్ ట్విట్టర్లో స్పందించే కేటీఆర్ కూడా ఈ స్టూడెంట్స్ ప్రాబ్లమ్స్ కనిపిస్తలేదా? 30 లక్షల మంది స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళ ప్రాణాలతో తెలంగాణ మారితే మాత్రం ఈ ఉద్యమం ఇక్కడితో ఆగదని చెప్పేసి NSUI మరియు యువజన కాంగ్రెస్ తరఫున ప్రభుత్వాన్ని హెచ్చరిస్తుంది. ఒక మైనర్ స్టూడెంట్ ఉన్నాడు జైలుకి, జైల్లో అతను 20 ఏళ్ళు అని తప్పుడు ప్రచారం రాసి జైలుకి పంపించడం జరిగింది. ఇది ఎంతవరకు కూడా కరెక్ట్ కాదు. తక్షణమే కేసులు అన్నీ ఎత్తివేసి షెడ్యూల్ ఎగ్జామ్ షెడ్యూల్ మరి క్యాన్సిల్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం.